あれ、食べるのどうですか？大丈夫？ラーマとメンタル。いい、ストップ、ストップ、ストップ。పానీ పూరి తిందాం. ఇప్పుడే కదా రైస్ తిన్నాం. పానీపూరి కోసం స్టమక్ లో సెపరేట్ ప్లేస్ ఉంటుంది నాకు. పానీపూరి ఇస్ ఆల్ ఎమోషన్స్ ఆఫ్ గర్ల్స్ స్టమక్. పదండి పదండి. భయ్యా ఏక్ ప్లేట్ పానీపూరి దే దో. ఆ మేడం. ఫస్ట్ పానీపూరి తిందాం, తర్వాత బేల్పూరి తిందాం, సరేనా? ఆ ఈజీగా ఉంటుంది. थोड़ा प्याज दे दो भैया. बाह, इतना रो. भैया प्याज डालो. अरे मैडम, ఒక ప్లేట్ కి ఎంత ప్యాజ్ చేస్తారు మేడం? మీరేందో అసలు. భయ్యా నేను ఉల్లిపాయ ముక్కలేగా అడిగింది. భయ్యా స్వీట్ పూరి ఇవ్వండి భయ్యా. అరే మేడం, తాకదట్లా. ఒక్క ప్లేట్ కి ఎన్నని స్వీట్ పూరి ఇస్తాం మేడం మీకు? హలో, నేను అడిగింది స్వీట్ పూరి అయ్యా. పానీపూరి తినిన తర్వాత స్వీట్ పూరి అనేది కామన్. అదే మా ఊర్లో అయితే దహి పూరి కూడా ఇస్తాడు. అయితే అక్కడికి పోయి తినండి, నా దగ్గరికి వచ్చారు మళ్ళా. అరే మేడం, మీలాంటి కస్టమర్లు వస్తే నేను దుకాణం సర్దుకోవడమే ఈడ. మా ఒక్క ప్లేట్ పానీపూరి తినేసి ఇంత ప్యాజ్ కావాలి, ఇంత స్వీట్ పూరి కావాలంటే ఎట్లా మేడం? హలో భయ్యా, నువ్వు ఒక్క ఉల్లిపాయతో 100 కోట్లని సంపాదించట్లేదు. అయినా నువ్వు పెట్టేవన్నీ సరైన క్వాలిటీ కూడా లేవు. ఏదో కొంచెం కొంచెం దాల్ కొంచెం ప్యాస్ వేసి కస్టమర్స్ ని దోచుకుంటున్నావు. అవు మరి, మీరు ఇచ్చిన ఒక ప్లేట్ పానీపూరి డబ్బులతో నేను అపార్ట్మెంట్ కడుతున్నా? మీరు ఒక ప్లేట్ తినేసి అది కావాలి ఇది కావాలంటే ఎట్లా మేడం? హలో, కస్టమర్లు రాబోయిన పర్లేదు మాకు. హలో, నేను ఎవరో తెలుసా నీకు? ప్రణవి. ప్రణవి ఇక్కడ. నేను కాదు, ఎవరు రాకుండా చేస్తాను ఇక్కడికి. శంకరన్న తెలుసా నీకు? శంకరన్న చెప్పి చాలా చూసాను అటువి. మా ఎందుకు వస్తారో తెలియదు దిమాగ్ తిన్నికి. హాయ్. అక్కడ అలా జరిగింది, తినవే ఇంకా బాగుంది కదా. అప్పుడు ఎందుకేమైంది, అలా నవ్వుతున్నారు? ఇది అక్కడ పానీపూరి వాడితో మళ్ళీ గొడవ పెట్టుకుని వచ్చింది. పానీపూరి కోసం నువ్వు వాడితో గొడవ పెట్టుకుని వచ్చావా? క్రేజీ అర్ను మంట. హలో, హాఫ్ నాలెడ్జ్. కొన్ని సిచ్యువేషన్స్ లో మనిషి ఈగో హర్ట్ అయినప్పుడు ఎవరితో గొడవ పడుతున్నారో అని ఆలోచించరు, గొడవ పడిపోతారు అంతే. ఏదో పాచిపోయిన పిజ్జా ఫేస్ వేసుకుని బెక్కిల్ నవ్వులు నవ్వుతున్నావు. అయినా నాకు అర్థం కాదు, పానీపూరి అంటే అంత పిచ్చి అండి మీకు? వాడు మురికి వాటర్ లో ముంచేసిస్తాడు, దాన్ని మీరు అమృతంలా తిరిగి మళ్ళీ బిల్డప్. దాని బదులు ఏదో చైనీస్ ఐటమ్ తినచ్చు కదా. ఆ గొడవ గురించి ప్రణవిని ట్రోల్ చేయి, బట్ పానీపూరిని ఏమనొద్దు. మా గర్ల్స్ కి కొన్ని కొన్ని అలా కనెక్ట్ అయిపోతే అంతే. Yes, Sahali. పానీపూరి is not a food. It's an emotion of girls. అబ్బో, ఇప్పుడు ఆ పానీపూరి కోసం ఆ బండోడితో గొడవ పెట్టుకున్నావు, రేపు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తావు వాడి దగ్గరికి? వాడు ఒక్కరి దగ్గరేనా పానీపూరి దొరికేది, వేరే దగ్గరికి వెళ్తాం. ఆయన వాడికి అద్దరిపోయే వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ రేపటి నుంచి అక్కడ కనిపించను కూడా కనిపించడు. అబ్బచ్చా, ఎందుకే వార్నింగ్ ఇచ్చా? మా శంకర్ అన్నకి చెప్తా అని చెప్పాను, వాడి బండి కూడా తీయించేస్తానని చెప్పా. దెబ్బకి షివర్ అయిపోయాడు. ఎందుకే శంకర్ అన్న అంటే ఎవరు? అవునే, నాకు అదే డౌట్ వచ్చింది. ఎవరు? ఏమో ఎవరికి తెలుసు, లోలో ఏదొస్తే అది వాగేశాను తిట్టేశాను అంతే. నువ్వు ఇచ్చే తొక్కలో వానికి వాడు భయపడి బండి తీస్తాడు. చూద్దామా, చూద్దామా, చూద్దాం. ఒకవేళ వాడు వాడి బండి అక్కడే ఉంటే ఏం చేస్తావు? నేను 1 వీక్ పానీపూరి తినకుండా ఉంటాను. హలో, నువ్వు పానీపూరి తిన్న మానేడమా? వావ్, వాట్ ఎ ఛాలెంజ్. ఓకే డన్, చూద్దాం. నో ఛాన్స్, మేమన్నా పానీపూరి తినకుండా ఉంటాం, కానీ అది మాత్రం ఉండలేదు. అవును, పానీపూరి బండి కనిపిస్తే దాని స్టీరింగ్ అట్టే వెళ్ళిపోద్ది. నో వే, 1 వీక్ ఉండలేదు. ప్రణవి అనే నేను. రేపు ఒకవేళ వాడు అక్కడ ఉన్నా కనిపించినా నేను 1 వీక్ పానీపూరి ఫాస్టింగ్ చేస్తానని అంతకన్నా శుద్ధితో ప్రమాణం చేసి చెప్తున్నాను.
సరే ఒకవేళ వన్ వీక్ ఉండలేకపోతే అప్పుడేం చేస్తావు అది కూడా చెప్పు. ఏమో అది మీరిద్దరే కమిటీ వేసుకుని చెప్పండి, నో ప్రాబ్లం. విన్నావా? విన్నా. నేను చెప్తా, నేను చెప్తా. వన్ వీక్ నుంచి మా ఇంట్లో దోబి రావట్లేదు, బట్టలు అన్నీ అలాగే ఉండిపోయి, ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నాం. సో ఇది కనుక విన్ అయితే దీని బట్టలు మేము ఉతుకుతాము, మనం విన్ అయితే మన అందరి బట్టలు ఇదే ఉతకాలి. మీ ఛాలెంజ్లు నాకు కూడా బాగా నచ్చింది. నాకు కూడా. ఓకే, డన్. ఓకే గాయ్, లెట్స్ స్టార్ట్ ది గేమ్. ప్రణవి విల్ ఫినిష్ ద టాస్క్. చూద్దాం, విల్ సీ. అసలు ఉండగలనా? అనవసరంగా ఛాలెంజ్ చేస్తున్నాను, అసలు ఉంటానో లేనో. లేదు, నేను ఉంటాను. పానీపూరి నాకొద్దు. పానీపూరి వద్దు, అస్సలు తినకూడదు. నూనూ అస్సలు తినకూడదు. పానీపూరి హెప్పో నాకొద్దు. పానీపూరి వద్దన్నానా? అస్సలు తినకూడదు. అయ్యో దేవుడా, పానీపూరి ఫాస్టింగ్ లేదు, తొక్కలేదు. ఇప్పుడు ఎవ్వరు లేరు కదా, వెళ్ళి తింటే ఏమవుతుంది? ఒకవేళ బై మిస్టేక్ నేను తినే దారిలో ఎవరైనా వస్తే ఇప్పుడు ఎలా? పార్సెల్ తెచ్చుకుందాం. త్వరగా తినేయాలి. అయ్యో కరెక్ట్ టైంకి వాటర్ కూడా లేవి, ఇప్పుడు ఎలా? ఏమైంది? ఏమోనే. ఏంటి, ఏం చేస్తున్నావు లోపల ఇంతసేపు అయిన డోర్ తీయడానికి? వాష్రూమ్ అని చెప్పొచ్చు కదా, ఏదో స్కూల్లో టీచర్కి వేలు చూపిస్తున్నట్టు అలా చూపిస్తావేంటి? స్కూల్ డేస్ని రిమైండ్ చేసుకుంటూ నేను టీచర్ అనుకుంటుందేమో. పానీపూరి ఫాస్టింగ్ మాత్రమేనా, కొంపతీసి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా? మరి మాట్లాడు. గొంతులో ఏమైనా స్టక్ అయిందా? కొంపతీసి కకృతి పడి నువ్వు పానీపూరి కానీ తిన్నావా? ఏవి ప్యాకెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పానీపూరి కానీ ఇరుక్కుందా? అదే కొంచెం వాటర్ తీసుకున్నావు. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అయినంత ఆకృతి పడి ఎందుకు తిన్నావే? చాక్లెట్ ఏమైనా తీసుకురావా?
జాగ్రత్త, ఇట్స్ ఓకే. ఇదిగో వే, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? పానీపూరి దుర్గ తినాలి, మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చారంటే వాళ్ళు తినేస్తారు. నా పని నేను చేసుకుంటున్నాను, మీ పని ఏంటో తెలుసు కదా. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓ బుల్లెమ్మ. అండ్ కింద ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫర్ ఆల్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ డౌన్లోడ్ అవర్ యాప్ జాపీ.